ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అది తుఫానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది మరింత వాయువ్యంగా ప్రయాణించి సోమవారం ఉదయానికి కోస్తాంధ్ర ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుని ఈశాన్యం వైపు వెళ్లేందుకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 9 నుంచి ఏపీలోని తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వాయుగుండం తుఫాను ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే గత వారం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తుఫాను ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.